రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం ఈడీ విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఏలూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి ముప్పుడి శ్రీను తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం కొత్త బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశంలో ప్రతిపక్షం అమలొక్కాలి, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలించాలనే ఒక గేయంతో బీజేపీ ప్రభుత్వం గత 4 రోజులుగా 40 గంటల పాటు రాహుల్ గాంధీ విచారణ జరిగింది. ఇంకా విచారణ ఉందని చెప్పి మళ్ళీ నోటు చేయడం జరిగింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బీజేపీ పాలన సహించుకున్నారు. వీళ్ళు మనుషుల దుర్మార్గుల మానవత్వం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక మీడియా సంస్థ అయిపోతుంది, దానివల్ల కాపాడు ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి 90 కోట్లు ఇచ్చి దక్కన కాణికలనే ఒక పత్రిక పేపర్ బ్రిటిష్ వాళ్ళ మీద ఎది ఒడ్డి పోరాడిన ఒక పత్రికని కాపాడడం గురించి అనుమతులతో చేసిన పనిని వీళ్ళు కావాలని ఏదో రకంగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని జైల్లో పెట్టించి ఈ రాష్ట్ర దేశాన్ని అక్రమం చేసుకుంటున్న ఉద్దేశంతో మరి రోజున మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న విధానం చూస్తున్నాం. మనం 1000 కోట్లు 1000 కోట్లు ప్రజాస్వామ్యం ఎక్కొట్టి విద్యాశాలలో కులుగుతున్న ఏ ఒక్కరి మీద చర్య తీసుకోవట్లేదు. ఒక దేశ సోదరుల గురించి పోరాడిన పత్రికను కాపాడడం గురించి చేసిన చర్యను ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి ఈ దేశం నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీని తరిగి కొట్టే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం. ప్రతి ఒక్క కాంగ్రెస్ అంగులు పత్రిక పూతున్నారు. ఈ దేశాన్ని పాడు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఆ రోజు ఫిట్ ఇండియా అని బ్రిటిష్ వాళ్ళకి ఎలాగైతే మనం అందరం కూడా సమైక్యంగా చేశాము, ఈ రోజున దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పౌరుడు ఫిట్ ఇండియా అని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని దేశం తరుగుకోవడం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ కేసులు ఎత్తివేయకపోతే మరి ముందు ముందు కూడా ఉధృతం చేస్తాం ఉద్యమాన్ని చెప్పి తెలియజేస్తున్నాం.